హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకి, నా యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేనే నా విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే యూట్యూబ్ ఛానల్లో నేనే చేసుకుంటున్నాను. మా ఇంట్లో బ్రహ్మముహూర్తంలో నేను ముందుగా లేచి 3 గంటల 45 నిమిషాలకు లేచి శుభ్రంగా నీటిగా తయారయ్యి ధ్యానంలో కూర్చున్న తర్వాత లేచి నా సబ్ కాన్షియస్ మైండ్ అంటే సూప్రా కాన్షియస్ మైండ్, నా పీనియల్ గ్లాండ్ అంటే ఏం చేస్తుందో, ఏం చెప్తుందో అదే నేను చెప్తాను. ఇది నిజం, నమ్మండి. కనుక ముందుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఫీడ్బ్యాక్ మీ మొబైల్లో వస్తుంది. కొంతమంది పెడుతున్నారు, సార్ పెద్ద వీడియో ఏది సార్, అన్నీ ఉంటాయండి, కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అంటే రిజిస్ట్రేషను, అంటే అప్పుడు మొత్తం యూట్యూబ్ ఛానల్లో విశ్వమణి బాలాజీ మాస్టర్ అని కొడితే, యూట్యూబ్లో పోయి విశ్వమణి విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ అని కొడితే నా ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలా చాలా వీడియో చేసి ఉన్నానండి, అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చాలా పోయింది, ఒకటి 20,000 పైన చాలా పోయినవి ఉంటాయి కాబట్టి చూడండి, చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు. సరేనా, థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి ఒక్క విషయం మనం డబ్బు గురించి చెప్పుకుందాం. ఎస్, డబ్బు వస్తుంది కానీ గురుగారు నిలవట్లేదు. మేము ఇచ్చిన డబ్బు అప్పని చెప్పకూడదు, కానీ మేము ఇవ్వవలసిన డబ్బులు మాకు రావలసిన డబ్బులు రావట్లేదు. ఎస్, మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం కానీ కట్టలేకపోతున్నాం. కిరాయిలో ఉండి ఉండి ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకి చదివించుకోవాలన్న డబ్బులు కట్టలేకపోతున్నాం. ఎందుకు ఇలా మా జీవితంలో జరుగుతుంది చెప్పండి అని చెప్పి చాలామంది ఫోన్ చేసి ఏడిచేస్తున్నారండి. మిత్రులారా, ఏడవద్దు. మనం ఎప్పుడైతే ఏడుస్తామో, ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడైతే ఈర్ష్యతో చూస్తామో, ఎప్పుడైతే కోపతాపాలతో మన బతికితే లేరా అలాంటి వద్దండి. ఎందుకంటే మనలో ఒక మేధావి ఉంటాడండి, మేధావి బాధపడిపోతాడు. నేస్తమ, మన ప్రియమైన నేస్తమ అనేది లోపల ఉన్నాడు. అది ఏదో కాదు, మన గుండెలో ఉన్న శ్వాస, అదే ఊపిరి. దాన్ని అంటాం ప్రాణం, ఆత్మ. ఎస్, అన్నీ ఉంటాయి. కనుక ఈరోజు ఎవరైనా డబ్బు ఇచ్చినా, డబ్బు గురించి చెప్పుకుందాం, ఎవరైనా డబ్బు ఇస్తే ఏం చేయాలి? ఎడమ చేత్తో తీసుకొని ఇలా లెక్క పెట్టాలి. ఇలా లెక్క పెట్టినప్పుడు అది ఏం చేస్తే మనవైపుగా వచ్చేటట్టు లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకొని అది డబ్బు మీద బాగా ఎవరెవరో చేతుల మీద ఎక్కడెక్కడో తిరిగి 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 వస్తుందండి. మనం బయట పోయి స్నానం చేయకుండా ఇంటికి వస్తే డైరెక్ట్గా ఇంట్లోకి పోలేము. కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా స్నానం చేసుకుని కూర్చున్నప్పుడు మన మనసు, మన శరీరం ప్రశాంతత ఇస్తుంది, అంటే రిలాక్స్ అవుతుంది. అలానే అమ్మ కూడా, డబ్బు దేవత కూడా ఏం చేస్తుంది అంటే, ఎవరో చేతిలో వచ్చిన డబ్బు మనం మాసిపోయిన బట్టలు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం, ఇట్లా ఊం పెట్టుకొని లెక్క పెట్టడం చేస్తున్నట్టు తప్పండి, చాలా చాలా తప్పు. మనకు డబ్బు రావట్లేదు, మన దగ్గర నిలవట్లేదు అంటే ఇది మెయిన్ రీజన్గా తీసుకోండి మీరు. ఎందుకంటే మీ జీవితం బాగుండడానికి ఎవ్వరు మనకు రూపాయి ఇయ్యరండి. ఎందుకంటే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు ఇలువ. నువ్వు రోజుకి ఒక 10,000 20,000 కనుక సంపాదించకపోతే నీకు పెళ్ళం పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, సమాజంలో నీకు విలువ ఉండదండి. ఎందుకంటే పంచభూతాలు 5 అయితే 6 అద్భుతమైన శక్తివంతమైన భూతం ఏదేది ఉంది అనుకో, అది డబ్బేనండి. అందుకే మనిషికి ఆ విశ్వం ఏమని పేరు పెట్టాడు, మా నీ సి, అంటే మనీ ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత సి అంటే మరి అమ్మాయి. అందుక ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపములు అని. మరి ఈ లక్ష్మీ స్వరూపులు ఏం చేస్తారు? 7 గంటలదాకా పడుకుంటున్నారండి. 7 గంటలదాకా పడుకోవచ్చా? 7 గంటలదాకా పడుకుంటే నీకు ఏడుపు తప్ప ఏది మిగలదు మిత్రమా. 7 గంటలదాకా పడుకోవద్దు, ఇక పడుకుంది చాలు, మేలుకో. నువ్వు మేలుకో, నీలో ఉన్న ఆత్మశక్తిని కూడా మేలుకొలుపు. అప్పుడు సార్, ఆడవాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ మా దగ్గర డబ్బు లేదు సార్, పిల్లలు చదివించుకోలేక ఫీజు కట్టలేక అల్లాడుతున్నాం సార్. నువ్వు 7 గంటల దాకా పడుకుంటే అల్లాడుగా ఏడవక ఏం చేస్తావమ్మా? అది కాదు, 4 గంటలకి లేచి ఏదైనా చూసుకొని కొద్ది ధ్యానం చేయి.
ध्यान ఎందుకు చేయాలంటే మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరో చేసి మన మైండ్ అంతా ఎవరెవరో మాటలు విని 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 అది ఫుల్ గా నెగటివ్ వినేసి ఉండండి దాని గురించి ఆ నెగటివ్ తీయడానికి ధ్యానం చేయాలి ఓకే క్లియర్ కనుక మిత్రులారు ఎవ్వరు కూడా ఇంత క్లియర్ గా చెప్పరు ఎందుకు చెప్పారంటే ఇది అంతే నేను విశ్వాన్ని నమ్మి ఉన్నాను ఆల్రెడీ అద్భుతాలు చేస్తున్నాను కొన్ని రోజులు చూడండి మీరు అలానే చూస్తుండండి నేను ఎలా ఉంటానంటే ఆ రేంజ్ నాది వేరే కనుక ఈశతో చూడొద్దు నమ్మండి ఒక్కసారి నమ్మేండి మిమ్మల్ని మీరే నమ్మండి నన్ను కూడా నమ్మొద్దు మిమ్మల్ని మీరు నమ్మి అది పాటించి చూడండి ఎన్ని రోజులు ఒక 41 రోజులు ఉదయం పూట బ్రహ్మముహూర్తం 4 గంటలకు లేసి ధ్యానం చేయటం వల్ల ఉత్తరం వైపు తిరిగి ఒకటే ప్లేస్ ఒకటే గడియ ఇవాల 4 గంటలకి నేను నిద్ర లేవలేదు 6 గంటలకి అంటే టైం క్రమం సక అంటే ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళకపోతే జీవితం కూడా అంతే అయిపోతుంది కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఈశ్వరుని కన్ఫ్యూజ్ చేస్తే ఆ నీ జీవితం గందరగోళం చిందరవందర అవుతుంది కనుక నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు ఒకటే టైం తీసుకోండి ఒకటే గడియలో ఉత్తరం వైపు తిరగండి ఉత్తరం వైపు తిరిగి ధ్యానంలో కూర్చోండి ఇలా ఈ రెండు చేతులు ఇలా కలుపుకొని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవటం వల్ల నీకు వచ్చే నెగటివ్ ఆలోచనలు పోతాయి ఫస్ట్ నీ బాడీలో సత్యక్రాలు సరి అవుతాయి ఇప్పుడు వంకట టింకర్ ఉన్నాయి కదా అవి స్ట్రైట్గా వస్తాయి అప్పుడు ఈ మూలాధార నుంచి సహస్రార వరకు మనం వచ్చే మనసులో కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లోంచి ఇంకోటి వస్తుంది కదా అవి ఏం చేస్తుంది అంటే స్ట్రైట్ వేట్ వస్తుంది అంటే నీ రూట్ క్లియర్ అవుతుంది అప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి ఓకే ఈ రకంగా మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఉంటాను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద తమ్మెల మీద కానీ స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసు నడుస్తుంది త్వరలో ఆఫ్లైన్ క్లాస్ కూడా పెడతాను హైదరాబాద్లో ఆ డీటెయిల్స్ ఇస్తాను ఆన్లైన్ క్లాసు అద్భుతంగా చెప్తున్నాను ఒక్కసారి మిత్రమా మళ్ళీ చెప్తున్నాను నేను 3వ రోజే ఫస్ట్ రోజు నీ ఒంట్లో ఉన్న నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేయటం జరుగుతుంది 2వ రోజు క్లాసు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం నీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బు మన దగ్గర వచ్చిన డబ్బు ఎలా నిలవాలి మన దగ్గర నిలవట్లేదు అంటున్నారు ఎలా నిలవాలి స్టోర్ అవ్వాలంటే మనకు నీ మొబైల్లో కావచ్చు ఏటీఎంలో కావచ్చు ఏదైనా డబ్బు నిలవాలంటే ఏ విధంగా అంటే ఏ విధంగా నిలుపుకోవాలి 3వ రోజు యూనివర్స్తో నీ సోల్తో నేచర్తో కనెక్ట్ చేస్తాను చాలామంది అడుగు నువ్వు సోల్తో కూడా కనెక్ట్ చేస్తావా నేచర్తో కూడా చేసేస్తావా అరే బాబు మిత్రమా నిన్నే ఫోన్ చేసి చూడు ఒక్కసారి ఫోన్ చేసి నా గొంతు విను నేను మాట్లాడేటప్పుడు నా నోరు కాదండి మనస్సాక్షి ఆత్మశక్తితో మాట్లాడతాను నేను అందుకే ఛాలెంజ్ చెప్తున్నాను నీ జీవితం మారకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే నేను మామూలు వ్యక్తి కాదో ఎందరో గురువులు వస్తున్నారు ఓ చాలా అని మీరు అందరు చూసి మీది కూడా పొరపాటు కాదు చాలామంది వస్తున్నారు కాబట్టి అలానే ఉంది కానీ నిజమైన గురువు ఎవరు ఏ గురు క్లాస్ మేము వింటే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాసు వింటే మా జీవితం బాగుపడుతుందని చూసుకొని మీరు చేయండి మీరు కూడా కొంతమంది చెప్తున్నారు గురువు గారు మేము ఫీజు కట్టినా కానీ 4 అప్రమేషన్ ఏదో ఇచ్చాడు కానీ మాకు కనెక్ట్ కాలేదండి అమ్మ మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో మనసు పూర్తిగా ప్రయత్నం చేయండి ఏ గురువులను కూడా మా తప్పు పట్టొద్దమ్మా కాస్త కూసిన సబ్జెక్ట్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ ఏం చెప్తారంటే డబ్బు సంపాదించడం గురించి చెప్తారు నీ జీవితం బాగుంటా అని చెప్తారు కానీ చెడిపోండి పడిపోండి అలా పోండి అని చెప్పట్లే ఇక్కడ ఇది బాగా గమనించాలి సబ్జెక్ట్ ఏంటి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అంటే సైన్స్ గురించి తెలుసుకోవాలి కదా కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూడండి నచ్చితే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్.